హాయ్ ఆల్, వెల్కమ్ టు సినిమా 2018. ఈ ఏడాది ప్రారంభంలో అజ్ఞాతవాసి లాంటి భారీ చిత్రం మనం ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ మ్యాజిక్ చేయలేకపోయింది. నెక్స్ట్ డే వచ్చిన జయసింహ సినిమా మాత్రం ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. డ్రామా వర్కౌట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. సమ్మర్ మాత్రం మంచి హిట్స్ నమోదు చేసింది. ఒకటి రంగస్థలం, రెండు మహానటి, మూడు భరతన్ నేను. మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయి. నాన్ బాహుబలి రికార్డ్స్ని రంగస్థలం చేరిపోయగా భరతన్ నేను మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. మహానటి 2018లోనే ద బిగ్గెస్ట్ సినిమాగా నిలిచింది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ నుంచి వచ్చిన సినిమా అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. త్రివిక్రమ్ మళ్లీ విజయంతో బౌన్స్ బ్యాక్ అవ్వగా ఎన్టీఆర్ మాత్రం విశ్వరూపాన్ని చూపించేశాడు. చిన్న సినిమాలు, కొత్త దర్శకులు కూడా ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద మంచి దండయాత్ర చేశారని చెప్పొచ్చు. కేర్ ఆఫ్ కంచర్లపాలెం దీనికి మంచి ఉదాహరణ. కేర్ ఆఫ్ కంచర్లపాలెం, మళ్ళీ రావా, నీది నాది ఒకే కథ. సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి అండ్ మంచి పేరు తెచ్చుకున్నాయి. గాజీ లాంటి సినిమా తీసిన సంకల్ప్ రెడ్డి రెండో చిత్రం అంతరిక్షం రాగా అంతరిక్షం దాకా వెళ్ళలేకపోయింది. మధ్యలోనే కాస్త యావరేజ్ అనిపించింది. ఇకపోతే పడిపడి లేచే మనసు పూర్తిగా పడిపోయింది. ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ని దండయాత్ర చేశాయని చెప్పొచ్చు. కాల, సర్కార్, టిక్ 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 లాంటి డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్లో ఉన్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రిలీజ్ అయిన 2.0 చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచి 700 కోట్లు వసూలు చేసింది. అవెంజర్స్ కూడా భారతదేశంలో 100 కోట్లకు పైగా మైలురాయిని రీచ్ అయింది. అమితాబ్ అమీర్ ఖాన్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మాత్రం బాక్సాఫీస్ని ఏమాత్రం షేక్ చేయలేకపోయింది, ఒక డిజాస్టర్గా నిలిచింది. మొత్తంగా ఇండియన్ ఫిల్మ్ గురించి మాట్లాడితే తెలుగు సినిమాలు మాత్రమే కాస్త కూస్త హిట్ అయ్యాయి. తర్వాత స్థానం తమిళుండగా పద్మావతి లాంటి కొన్ని సినిమాలు మాత్రమే బాలీవుడ్లో అక్కడక్కడ తమ విజయాన్ని నమోదు చేశాయి.